హాయ్ హలో, వెల్కమ్ టు గురుకుష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా తొందరగా చేసుకునే ఒక స్నాక్ ఐటము. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి నేను ఒక 5 eggs తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ మొత్తము ఈ విధంగా కొట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి. 5 eggs వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్పూన్తో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. కోడిగుడ్లు మొత్తం కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతోపాటు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఎగ్స్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ప్యాన్ మొత్తానికి కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము ఎగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత ప్యాన్ మొత్తం కూడా ఆమ్లెట్ స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైకి బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా 2 pieces పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి స్పూన్తో మళ్ళీ ఆమ్లెట్ మిశ్రమం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ 1 సైడ్ కుక్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా మధ్యలో ఆమ్లెట్ని కట్ చేయాలి. కట్ చేసుకొని ఆమ్లెట్ మొత్తం కూడా ఈ విధంగా బ్రెడ్ మీదకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకో వైపు తిరిగేసి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గురు కుషల్ వ్లాగ్స్.